నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసు వ్యవహారాన్ని హైకోర్టు సుమోటో పిటిషన్ గా స్వీకరించింది. నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ వ్యవహారాన్ని సుమోటో ప్రజా ప్రయోజనాల అపీల్ గా నమోదు చేసింది. మొత్తం 18 మందిని పిల్లో ప్రతివాదులుగా చేర్చింది. వీరిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డిజిపి, సిబిఐ డైరెక్టర్, నెల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పి, ఎస్హెచ్ఓలు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, రిజిస్ట్రార్ విజిలెన్స్, నెల్లూరు జిల్లా కోర్టు పీడీజే, నెల్లూరు నాలుగవ అదనపు కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్, ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల విచారణ, ప్రత్యేక న్యాయస్థానం, న్యాయమూర్తి, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పసుపులేటి చిరంజీవి, టి వెంకటకృష్ణ, జి హరికృష్ణ, బెంచ్ క్లర్క్ బి నాగేశ్వరరావు ఉన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ఈ పిల్పై నేడు విచారణ జరపనుంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విదేశాల్లో వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ 2017లో కాకాని గోవర్ధన్ రెడ్డి పలు పత్రాలు విడుదల చేశారు. అవి నకిలీ పత్రాలని పేర్కొంటూ సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కాకానిని A1 నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ఈ కేసు వివరాలు, ఆధారాలు నెల్లూరు జిల్లా కోర్టు సముదాయంలోని 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో భద్రపరిచి ఉండగా ఈ నెల 13న చోరీకి గురయ్యాయి. నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసు వ్యవహారాన్ని హైకోర్టు సుమోటో పిటిషన్ గా స్వీకరించింది. నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ వ్యవహారాన్ని సుమోటో ప్రజా ప్రయోజనాల అపీల్ గా నమోదు చేసింది. మొత్తం 18 మందిని పిల్లో ప్రతివాదులుగా చేర్చింది. వీరిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డిజిపి, సిబిఐ డైరెక్టర్, నెల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పి, ఎస్హెచ్ఓలు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, రిజిస్ట్రార్ విజిలెన్స్, నెల్లూరు జిల్లా కోర్టు పీడీజే, నెల్లూరు 4వ అదనపు కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్, ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పసుపులేటి చిరంజీవి, టి వెంకటకృష్ణ, జి హరికృష్ణ, బెంచ్ క్లర్క్ బి నాగేశ్వరరావు ఉన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ మిశ్రా, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ఈ పిల్పై నేడు విచారణ జరపనుంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విదేశాల్లో వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ 2017లో కాకాని గోవర్ధన్ రెడ్డి పలు పత్రాలు విడుదల చేశారు. అవి నకిలీ పత్రాలని పేర్కొంటూ సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కాకాని A1 నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ఈ కేసు వివరాలు, ఆధార
వ్యవహారాలు నెల్లూరు జిల్లా కోర్టు సముదాయంలోని 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో భద్రపరిచి ఉండగా ఈ నెల 13న చోరీకి గురయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి, నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ ఘటనకు సంబంధించి నేడు కోర్టులో విచారణ జరగనుంది, మరి దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ. ఏదైతే నెల్లూరు కోర్టులో ఇటీవల జరిగిన ఫైల్ చోరీ కేసు వ్యవహారాన్ని హైకోర్టు సుమోటగా స్వీకరించింది. ఈ నేపథ్యంలో ఈరోజు ధర్మాసనం ఇదే అంశం సంబంధించినటువంటి కేసును కూడా ఈ యొక్క ఏదైతే గతంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారం ఏంటొచ్చు, అదేవిధంగా ఫోర్జరీ డాక్యుమెంట్లకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం 2016లో కేసు నమోదు చేయడం జరిగింది. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన తర్వాత అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనేక మార్లు కూడా ఈ యొక్క కేసును ధర్మాసనం దృష్టికి వచ్చినప్పటికి కూడా కేసు ఫైల్ షీట్ పూర్తి స్థాయిలో ఏదైతే కోర్టులో ఉండడం, కోర్టులో ఇటీవల కాలంలో 3వ తేదీ జరిగినటువంటి ఈ యొక్క కోర్టు చోరీ కేసు సంచలనంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కోర్టులో జరిగినటువంటి దొంగతనాన్ని కూడా సుమోటోగా తీసుకున్నటువంటి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దీని మీద కూడా హైకోర్టు ధర్మాసనాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ మీద ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక హైకోర్టు కోర్టులో జరిగినటువంటి ఒక దొంగతనం కేసుని ప్రధానంగా ఎక్కడైతే పోలీస్ స్టేషన్ లోనో లేకపోతే మరొక ప్రాంతంలో ఈ యొక్క కేసు నడుస్తుండగా హైకోర్టు కోర్టులో ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇటు చోరీకి అవడంతో ఒక్కసారిగా ఈ యొక్క కేసు హియరింగ్ వస్తున్న నేపథ్యంలో ఎవరైతే దీంట్లో ప్రధాన A1 గా ఉన్నటువంటి ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు A2 గా ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే పసుపులేటి చిరంజీవి అలియాజ్ మోహన్ ఉన్నారు, వీళ్ళకి సంబంధించినటువంటి A1 A2 ప్రధాన వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సూత్రధారులు దీంట్లో కూడా ఉన్నారని చెప్పి ఒకవైపు అనేక ఆరోపణలు వెల్లువెత్తిన తరుణంలో ఈ రోజు ప్రధానంగా ధర్మాసనం దృష్టికి కూడా హైకోర్టు ఈరోజు ఈ యొక్క కేసును కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంది. ప్రధానంగా మనం చూడొచ్చు ఈ చోరీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమర్పించిన డాక్యుమెంట్ ఇతర సాక్ష్యాధారాలు నెల్లూరు 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి కూడా అదృశ్యమైనటువంటి పరిస్థితి మనం చూసాము. నెల్లూరు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి బీజీజే సంబంధించినటువంటి యామిని హైకోర్టు నివేదిక సమర్పించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించినటువంటి ఏదైతే గత వారం రోజుల కిందటే జిల్లా ఎస్పీ విజయరావు కూడా ఈ యొక్క వ్యవహారం అంతా కూడా కేవలం దొంగతనం సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు దీన్ని ఇచ్చినటువంటి ప్రతినిత్యం కూడా చోరీలకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళడం, అక్కడ కొన్ని బ్యాగులు కనపడడం, అక్కడ విలువైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, ఒక ల్యాప్టాప్ సంబంధించినటువంటి ఒక విలువైన వస్తువుతో పాటు మరో 2-3 మొబైల్స్ తీసుకెళ్లడం, వాటన్నిటిని కూడా వెంటనే 24 గంటల గడవకు ముందే వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. వారందరినీ కూడా కేవలం ఇది ఏదైతే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా ఇది కరెక్ట్ కాదు, పొలిటికల్ గా చూడాల్సిన అవసరం లేదు, ఇది కేవలం దొంగతనంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి జిల్లా ఎస్పీ విజయరావు ప్రెస్ మీట్ నిర్వహించి దీన్ని దొంగతనం కేసుగా చెప్పడం జరిగింది. అనంతరం కూడా దీనికి సంబంధించిన వ్యవహారంపై అనేక ఆరోపణలు వెలువడుతున్న సమయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. దీని ప్రధానంగా ఏదైతే ప్రధాన న్యాయమూర్తి ఇచ్చినటువంటి నివేదిక అధికారంగా ఈ వ్యవహారాన్ని కూడా సుమోటోగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిల్గా కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద మనం చూసుకోవచ్చు ఈ రోజు పిల్ కూడా బెంచ్ మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 18 మందిని కూడా ఈ యొక్క ధర్మాసనం